ఇక అమరావతి సిగ్గులో మరో అద్భుత నిర్మాణం చోటు చేసుకోనుంది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన నందమూరి తారక రాముడి విగ్రహాన్ని నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించేందుకు సర్వం సిద్ధమైంది. రాజధాని పరిపాలన నగరానికి ఉత్తరాన ఉన్న నీరుకొండ గ్రామంలోని కొండపై 32 మీటర్ల ఎత్తున అన్నగారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 7 ఏళ్లలోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ఓ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు జాతి వైభవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ అనే మూడక్షరాల ప్రతిరూపం నవ్యాంధ్ర రాజధానిలో ఇక శాశ్వతంగా సాక్షాత్కరించబోతోంది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన అన్నగారి భారీ కాంస్య విగ్రహాన్ని నీరుకొండ గ్రామంలోని కొండపై ఏర్పాటు చేయనున్నారు. ప్రఖ్యాత ఎల్ఎన్టీ డిజైనర్ సారథ్యంలో పరిపాలనా నగరానికి ఉత్తరాన ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కాంక్రీటు విగ్రహం కంటే కాంస్య విగ్రహ నిర్మాణానికి 30% ఎక్కువ ఖర్చైనా దీర్ఘకాలం మన్నికలో ఉంటుందనే ఉద్దేశంతో కాంస్య విగ్రహానికి మొగ్గు చూపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. విగ్రహం నిర్మించే కొండ చుట్టూ 70 నుంచి 80 ఎకరాల్లో కృత్రిమంగా జలాశయాన్ని నిర్మిస్తారు. ప్రాజెక్టు మొత్తం 200 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 406 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 9,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొత్తం పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. G+3 విధానంలో నిర్మించే భవనం పైభాగంలో పోడియం ఉంటుంది. అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో గల ఎత్తైన పర్వత ప్రాంతంపై చేపడుతున్నారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎల్ఎన్టీకి చెందిన డిజైన్స్ అసోసియేట్స్ రూపొందించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని చాలా వరకు విరాళాలుగా సేకరిస్తారు. గుజరాత్లో పటేల్ విగ్రహ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రస్ట్ తరహాలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా ఆ ప్రాంతాన్ని ముఖ్య వాణిజ్య కూడలిగా రూపొందించడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ట్రస్టు ఏర్పాటు ద్వారా టీడీపీ అభిమానుల నుంచి విరాళాల సేకరణ కూడా సులువు కానుంది. విగ్రహ నిర్మాణానికి 155 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే నిర్మిత ప్రాంతానికి మరో 112.5 కోట్లు ఖర్చు కానుంది. విగ్రహం లోపలి భాగంలో పై వరకు వెళ్లి అక్కడి నుంచి నగరాన్ని వీక్షించేందుకు వీలుగా లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. లోపల ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టులో భాగంగా వాటర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా రిజర్వాయర్ను అభివృద్ధి చేస్తారు. ఆడిటోరియం, ఫెర్రీ, సెల్ఫీ పాయింట్, కేఫ్, యాంఫీ థియేటర్, ఆహ్లాదాన్ని అందించే రైలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే ఎత్తైన విగ్రహంగా ఉందని, ముంబైలోని ఛత్రపతి శివాజీ విగ్రహం 253 అడుగుల ఎత్తుతో దాన్ని మించిపోనుంది. నీరుకొండపై ఏర్పాటు చేసే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు వాటికి మించిన ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నారు. 46 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.